హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఆర్ రియాలిటీ ఫ్రెండ్స్ లో వీడియోలో వచ్చేసి మనకి అప్ కమింగ్ డేస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ డే సేల్ అండ్ అవే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ సేల్స్ అయితే ఉన్నాయి సో గైస్ ఈ యొక్క సేల్స్లో వచ్చేసి మనకి ప్రోడక్ట్స్ అనేవి చాలా హ్యూజ్ డిస్కౌంట్ తోటి వస్తాయి సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి మనకి ఈ యొక్క డిస్కౌంట్స్తో పాటు మీకు ఇంకా ఎక్కువ డిస్కౌంట్ ఎలా పొందాలో వాటి గురించి అయితే చెప్తాను అండ్ అలాగే కొన్ని టిప్స్ అయితే చెప్తాను సో మీకు సేల్ రోజు చాలా యూజ్ అయితే అవుతాయి సో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే వాచ్ చేయండి సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ అయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే ఇటువంటి ఆన్లైన్ ఎర్నింగ్స్ అండ్ టిక్ రిలేటరీ కంటెంట్ కోసం సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తాం సో గైస్ ఫస్ట్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో మనకు ఒక టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ లింక్ అయితే ఇచ్చాను సో అందులో అయితే జాయిన్ అయిపోయింది సో మనకి ఈ యొక్క ప్రైస్ చేంజ్ అయ్యేటప్పుడు సో మనకి కొన్ని లూట్ డీల్స్ అయితే వస్తుంటాయి కొన్ని ప్రైజర్ డీల్స్ అయితే వస్తుంటాయి సో ఈ టైంలో మనకి చాలా కాస్ట్లీ ప్రోడక్ట్స్ కూడా లో కాస్ట్ వస్తుంటాయి సో అటువంటి డీల్స్ వచ్చేసి నేను మన ఒక టెలిగ్రామ్ డీల్స్ ఛానల్ అయితే పోస్ట్ అయితే చేస్తాను సో మీరు కానీ జాయిన్ అయినట్టయితే సో మీరు ప్రోడక్ట్స్ అవి చాలా లో కాస్ట్ అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు సో మీకు లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది సో ఒకవేళ మీకు లింక్ వర్క్ చేయకపోతే సో సింపుల్ గా టెలిగ్రామ్ లో వచ్చేసి బిఆర్ టెక్ డీల్స్ అయితే సర్చ్ చేయండి సో మీకు సర్చ్ రిజల్ట్స్ లో అయితే వస్తుంది సో అక్కడ నుంచి అయితే మీరు జాయిన్ సో ఇంకా సేల్స్ గురించి సో మనకి అమెజాన్ ప్రైమ్ ట్వంటీ థర్డ్ అండ్ ట్వంటీ ఫోర్త్ అయితే ఉండబోతుంది అండ్ ఈ యొక్క సేల్ వచ్చేసి ఓన్లీ ప్రైమ్ మాత్రమే సో ఒకవేళ మీరు ప్రైమ్ మెంబర్ కాకపోతే సో మీకైతే ఈ యొక్క సేల్ అయితే అవైలబుల్ అయితే ఉండదు సో మీరు సేల్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ప్రైమ్ మెంబర్షిప్ అయితే తీసుకోవాలి అండ్ ఇంతవరకు ఒకవేళ మీరు కానీ థర్టీ డేస్ ట్రయల్ ప్యాక్ యూస్ చేయకపోతే సో ఇప్పుడు దాన్ని మీరు యాక్టివేట్ అయితే చేసుకోవచ్చు సేల్ పార్టిసిపేట్ చేయడానికి సో ట్రయల్ ప్యాక్ మీరు యాక్టివేట్ చేసుకున్నట్టయితే సో ఆ యొక్క ఎండ్లో వచ్చేసి మీరు ఈ యొక్క మెంబర్షిప్ అయితే క్యాన్సిల్ చేసుకోవచ్చు సో మీకు ఆటో రిన్యూవల్ అయితే ఉండదు అండ్ ఫ్లిప్కార్ట్లో మనకి బిగ్ బిలియన్ డేస్ వచ్చేసి ట్వంటీ థర్డ్ నుంచి ట్వంటీ సెవెంత్ వరకు అయితే ఉంటున్నాయి అండ్ ఎవరైతే ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ ఉన్నారో సో వాళ్ళకైతే ఎర్లీ యాక్సెస్ అయితే ఉంటుంది సో వాళ్ళకి సేల్ వచ్చేసి ట్వంటీ సెకండ్ నుంచి స్టార్ట్ అయితే అవుతుంది సో గైస్ ఇప్పుడు వచ్చేసి మీకు ఈ యొక్క సేల్ స్టార్ట్ అయినప్పుడు మీరు వాళ్ళు ఇచ్చేదానికైనా ఎక్కువ డిస్కౌంట్ ఎలా పొందాలో వాటి గురించి అయితే చెప్తాను సో గైస్ ఇందులో మీకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు బ్యాంక్ ఆఫర్స్ అయితే ఖచ్చితంగా యూజ్ అయితే చేసుకోవాలి సో ఒకవేళ మీరు కానీ టీవీస్ మొబైల్స్ ఇటువంటి హ్యూజ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసినప్పుడు సో మీకు ఇది ఒక బ్యాంక్ ఆఫర్స్ అనేవి చాలా ఎక్కువ డిస్కౌంట్స్ అయితే ఇస్తుంటాయి సో వీటిని మాత్రం మీరు మిస్ అయితే అవ్వద్దు సో సేల్స్లో మనకి ఆల్రెడీ ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్ అయితే ఉంటుంది అండ్ మళ్ళీ మీరు ఈ యొక్క బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకున్నారు అనుకుంటే సో మీకు ఇంకా ఎక్కువ యూజ్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో మనకి మొబైల్స్ లేదంటే టీవీస్ ఇటువంటి ప్రోడక్ట్స్ మీద వచ్చేసి బ్యాంక్ ఆఫర్స్ కింద మనకి థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌసండ్ వరకు కూడా డిస్కౌంట్ అయితే వస్తుంది సో డిపెండ్స్ అపాన్ ద ప్రోడక్ట్ మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ మనకి అమెజాన్ లో వచ్చేసి మనకి ఐసఐసి బ్యాంక్ అండ్ అలాగే ఎస్బీఐ కార్డ్ మీద అయితే మనకి డిస్కౌంట్ అయితే వస్తాయి సో ఈ ప్రైమ్ డేస్ సేల్స్ లో వచ్చేసి అండ్ ఇంకా మనకి ఫ్లిప్కార్ట్ లో బిగ్ బిడియన్ డేస్ లో వచ్చేసి మనకి యాక్సిస్ బ్యాంక్ కార్డ్ సిటీ బ్యాంక్ కోటక్ బ్యాంక్ అండ్ అలాగే ఆర్బిఎల్ బ్యాంక్ మీద వచ్చేసి మీకు ఈ యొక్క టెన్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే వస్తాయి సో ఒకవేళ మీ దగ్గర గానీ ఈ యొక్క కార్డ్స్ అవైలబుల్ ఉన్నాడైతే సో మీరు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ లో అయితే సేవ్ చేసి అయితే పెట్టుకోండి సో మీకు ఫాస్ట్ గా చెక్అవుట్ చేయడానికి అయితే ఉంటుంది సో కొన్ని ప్రోడక్ట్స్ వచ్చేసి మనకి విత్న్ సెకండ్స్ లో స్టాక్ గట్ అయితే అయిపోతాయి సో సో మీరు పేమెంట్ లేట్ చేశారనుకుంటే సో ప్రోడక్ట్ అనేది మిస్ అయితే అవుతారు అండ్ నెక్స్ట్ వచ్చేసి కూపన్స్ డిస్కౌంట్ సో మనకి అమెజాన్లో వచ్చేసి కూపన్స్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి సో మీకు కూపన్ సెక్షన్ అయితే ఉంటుంది సో డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా ఇస్తాను సో ఒక లింక్ మీద క్లిక్ చేస్తారంటే మీరు కూపన్ సెక్షన్లోకి అయితే వెళ్తారు సో అందులో మీకు ఏవైతే ప్రోడక్ట్స్ మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో వాటికి సంబంధించిన కూపన్స్ అయితే కలెక్ట్ చేసి అయితే పెట్టుకోండి సో మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసేటప్పుడు మీకు ఈ యొక్క కూపన్ డిస్కౌంట్ కూడా ఎక్స్ట్రా అప్లై అయితే అవుతుంది అండ్ మన ఒక టెలిగ్రామ్ ఛానల్లో వచ్చేసి మీకు ఇంపార్టెంట్ కూపన్స్ అని నేను అక్కడ పోస్ట్ అయితే చేశాను సో మళ్ళీ నేను సేల్స్ బిఫోర్ కూడా పోస్ట్ అయితే చేస్తాను సో అందులో జాయిన్ అయితే మీరు కూపన్స్ అయితే కలెక్ట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి కాంబోస్ సో మీరు సేల్స్ లో ఏమైనా పర్చేస్ చేసేటప్పుడు సింగిల్ సింగిల్ గా ఆర్డర్ చేయకుండా సో కాంబోస్ లాగా రెండు మూడు ప్రోడక్ట్స్ ని ఒకేసారి ఆర్డర్ అయితే చేసుకోండి సో దీని వల్ల వచ్చేసి మీకు బై మోర్ మోర్ కింద ఎక్స్ట్రా అడిషనల్ డిస్కౌంట్ అయితే వస్తుంది సో ఇది మెయిన్ గా వచ్చేసి మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే వర్క్ అయితే అవుతుంది సో మీరు ఒక టూ త్రీ ప్రోడక్ట్స్ ఒకేసారి ఆర్డర్ చేస్తే సో మీకు అడిషనల్ గా ఎక్కువ డిస్కౌంట్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రైమ్ డే లాంచెస్ సో లాంచెస్కి ప్రైమ్ డే సేల్ లో వచ్చేసి మనకి చాలా న్యూ ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయితే అవుతుంటాయి అండ్ అండ్ ఈ యొక్క లాంచ్ లో వచ్చేసి మనకి ఇంట్రొడక్షన్ ఆఫర్ కింద సో ప్రోడక్ట్స్ అనేవి మనకి ఎక్స్ట్రా డిస్కౌంట్ తోటి సేల్ అయితే చేస్తుంటారు సో ఒకసారి మీకు సేల్ స్టార్ట్ అయ్యాక ఈ యొక్క ప్రైమ్ డే లాంచెస్ కూడా ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి సో మీకు అందులో కూడా ప్రోడక్ట్స్ అనేవి లో కాస్ట్ కి అయితే వస్తుంటాయి అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రీ బుకింగ్స్ సో మనకి ప్రైమ్ డే సేల్స్ లో వచ్చేసి మనకి వన్ రూపీ ప్రీ బుకింగ్ సేల్స్ అయితే ఉంటాయి సో ఇందులో కూడా మీకు ప్రోడక్ట్స్ అనేవి లో కాస్ట్ కి అయితే అవైలబుల్ అయితే ఉంటాయి సో ఈ యొక్క ప్రోడక్ట్స్ ని మీరు వన్ రూపీ తోటి ప్రీ బుకింగ్ అయితే చేసుకోవాలి సో ఇలా ప్రీ బుకింగ్ చేసుకోవడం వల్ల సో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే సో ఒక ప్రోడక్ట్ మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోదు సో మీరు ఖచ్చితంగా పర్చేస్ చేయడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది సో గైడ్స్ ఇవి మీకు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సో మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ మీరు ఈ యొక్క సేల్స్ లో అయితే మీరు పొందడానికి అండ్ ఇప్పుడు వచ్చేసి మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను సో ఇవి మీకు సేల్స్ రోజు చాలా యూజ్ అయితే అవుతాయి సో ఇందులో మీకు ఫస్ట్ ఇప్పుడు వచ్చేసి సో మీరు సేల్ స్టార్ట్ అయ్యే ముందే సో మీరు ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు అండ్ ఆ ఒక ప్రోడక్ట్ మీరు ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారో సో మీరు ఫస్ట్ ఫిక్స్ అయితే అయిపోండి సో మీకు వన్ సేల్ స్టార్ట్ అయింది అనుకో చాలా ప్రోడక్ట్స్ అనేవి మీకు లో కాస్ట్ తోటి హ్యూజ్ డిస్కౌంట్ తోటి మిమ్మల్ని అట్రాక్ట్ అయితే చేస్తుంటాయి సో దీని వల్ల చాలా మంది అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ అయితే పర్చేస్ అయితే చేస్తుంటారు సో ఇక్కడ అన్వాంటెడ్ ప్రోడక్ట్స్ ఎందుకు పర్చేస్ చేస్తారంటే సో మళ్ళీ సేల్ అయిపోగానే ఆ ఒక ప్రోడక్ట్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందేమో అని చాలా మంది ప్రోడక్ట్స్ పర్చేస్ అయితే చేస్తుంటారు సో ఇలా కాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా మీరు ఏ ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు ఫస్ట్ సేల్స్ ముందు క్లియర్ గా ఫిక్స్ అయ్యాలనుకుంటే సో మీకు కావాల్సింది మాత్రమే మీరు పర్చేస్ అయితే చేసుకుంటారు సో మనకి ఇటువంటి సేల్స్ అనేవి ప్రతి ఇయర్ రిపీట్ అయితే అవుతుంటాయి అండ్ మళ్ళీ మనకి ఆఫర్స్ అయితే వస్తూనే ఉంటాయి అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ట్రాక్ ప్రైస్ బిఫోర్ ద సేల్ సో మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో ఆ ఒక ప్రోడక్ట్ ప్రైస్ వచ్చేసి బిఫోర్ సేల్ ఎంత ఉంది అండ్ ఆఫ్టర్ సేల్ ఎంత ఉందో మీరు ఒకసారి అబ్జర్వ్ అయితే చేయండి ఒకవేళ మీరు కానీ అబ్జర్వ్ చేయకపోయినా సో మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారు సో ఒక ప్రోడక్ట్ సంబంధించిన లింక్ కాపీ చేసుకొని సో మీకు కొన్ని ప్రైస్ ట్రాకర్ వెబ్సైట్స్ అయితే ఉంటాయి సో ఎగ్జాంపుల్ గా నేను వచ్చేసి ప్రైస్ హిస్టరీ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తుంటాను సో ఆ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి మీరు ఏదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో ఒక ప్రోడక్ట్ సంబంధించిన లింక్ వచ్చేసి అక్కడ పేస్ట్ అయితే చేయండి సో మీకు ఫుల్ గ్రాఫ్ అయితే వస్తుంది ఆ ఒక ప్రోడక్ట్ కాస్ట్ సంబంధించింది సో ప్రజెంట్ ఆ ఒక ప్రోడక్ట్ అనేది లో కాస్ట్ లో ఉందా లేదా హై కాస్ట్ లో ఉందా మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే వస్తుంది అండ్ ఇప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చా లేదా అని కూడా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సో కీప్ యూర్ పేమెంట్ మెథడ్ స్టడీ సో చాలా మంది ఈ యొక్క సేల్స్లో వచ్చేసి లూట్ ప్రోడక్ట్స్ అనేవి పేమెంట్ పేజ్ దగ్గరనే మిస్ అయితే అవుతుంటారు సో వీళ్ళు పేమెంట్ చేసేలోపు మనకి ఆ ఒక ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది సో ఎందుకంటే మనం కార్డ్ పేమెంట్ చేసినట్టయితే సో మనకు కార్డ్ డీటెయిల్స్ ఓటీపీ సీవీవి ఇవన్నీ ఎంటర్ చేసేలోపు ఆ ఒక ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంది సో ఇలా కాకుండా ఉండాలంటే సో మీరు ఫస్ట్ మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అయితే యాడ్ చేస్తే పెట్టుకోండి అండ్ అలాగే మీ యొక్క డెలివరీ అడ్రస్ కూడా మీరు అప్డేట్ చేసి అయితే పెట్టుకోండి సో మీరు ఇంకా ఫాస్ట్గా చెక్అవుట్ చేసి అమెజాన్ పే బ్యాలెన్స్ కానీ సో మీరు యాడ్ చేసి పెట్టుకున్నట్టయితే సో మీరు ఎటువంటి యూపీఐ పిన్ కానీ సిబిబీ ఎంటర్ చేయకుండా సో ఈజీగా చెక్అవుట్ అయితే చేసుకోవచ్చు ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు అండ్ మీరు సేల్ లో ఖచ్చితంగా పర్చేజ్ చేస్తానంటేనే మీరు అమెజాన్ పే బ్యాలెన్స్ అయితే యాడ్ చేసుకోండి అండ్ లాస్ట్ వచ్చేసి సో మీరు కానీ మన ఒక టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఉన్నట్టు అయితే సో ఇక సేల్స్ టైంలో వచ్చేసి ఖచ్చితంగా యాక్టివ్గా అయితే ఉండండి సో మీకు చాలా లూట్ ప్రోడక్ట్స్ అయితే వస్తుంటాయి సో మీరు ఎక్స్పర్ట్ చేయని ప్రైస్లో అయితే మనకి ప్రోడక్ట్స్ అయితే సేల్లోకి అయితే వస్తుంటాయి సో అటువంటి ప్రోడక్ట్స్ అనేవి మీకు అక్కడ పోస్ట్ అయితే చేస్తుంటాను సో మీరు చాలా ఫాస్ట్గా అయితే చెక్అవుట్ అయితే చేయవలసి ఉంటుంది సో అప్పుడే మీకు ప్రోడక్ట్స్ అనేవి దొరుకుతాయి లేదంటే మీకు ప్రోడక్ట్స్ అనేవి అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోతుంటాయి సో మనకి సేల్ వచ్చేసి ట్వంటీ థర్డ్ కాబట్టి సో ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి ట్వంటీ సెకండ్ మిడ్ నైట్ అయితే యాక్టివ్గా అయితే ఉండండి సో మనకి ట్వంటీ సెకండ్ మిడ్ నైట్ రోజు ఈ యొక్క ప్రైజ్ అనేవి చేంజ్ అయితే అవుతుంటాయి సో మనకి ట్వెల్వ్ కాగానే ప్రైజ్ అనేవి ఆటోమేటిక్గా చేంజ్ అవుతాయి సో అప్పుడు వచ్చేసి మనకి ప్రైజ్లో ఎర్రర్స్ కానీ సో కొన్ని లూట్ డీల్స్ అయితే వస్తుంటాయి సో అవైతే పోస్ట్ అయితే చేస్తుంటాను సో వాటిని అయితే మిస్ అయితే అవ్వకండి సో ఈ యొక్క వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో అయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ అండ్ జై హింద్